వైస్ కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చాం. అండ్ శాంతి కూడా నాతో పాటు ఉంది. అండ్ శాంతికి ఎప్పటి నుంచో హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలని ఉంది, కానీ తను జాయిన్ అవ్వలేదు. సో శాంతి మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉందా? ఇలాంటి మంచి ఓకే, నీ కెరియర్ లో నువ్వు మిస్ అయింది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే అప్కమింగ్ ఇప్పుడు ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయిపోదామని చెప్పాలనుకుంటున్నావా? అయ్యో ఖచ్చితంగా, షూర్గా. నేను మిస్ అయిన ఫీల్ మీకు అసలు మిస్ అవ్వకూడదండి. సో వెంటనే మీరు జాయిన్ అయిపోవాలంటే ఇక్కడ విజిట్ చేయాలి. ఒకసారి ఈశ్వర్ గారు, మీరు ఒకసారి మన వ్యూవర్స్ అందరికి ఇది డీటెయిల్స్ అని చెప్పేస్తే వాళ్ళు ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ఓకే, సో మీ ఎక్సైట్మెంట్ కి నేను 100% ఎంకరేజ్ చేస్తూ ఐఎమ్ స్టార్టింగ్ నౌ. అండ్ ఇందాక మనం హౌస్ కీపింగ్ గురించి మాట్లాడాలండి. అండ్ నౌ మనతో పాటు వీరారెడ్డి గారు ఉన్నారు, స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించి మన వీరారెడ్డి గారు, ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించి. అండ్ అలాగే ప్లేస్మెంట్స్, చాలా మంది ప్లేస్మెంట్స్ ఏంటి అని ఆలోచించే డైలమాలో కూడా ఉంటారు. సో అలాంటి డైలమాలన్నిటికీ చెక్ పెట్టడానికి మనతో పాటు వీరారెడ్డి గారు ఉన్నారు. సార్ హాయ్. సార్ రవ్యూ సార్. ఐఎమ్ ఫైన్ సార్, ఎనర్జెటిక్, ఎప్పుడు ఎనర్జెటిక్, ఆల్వేస్ ఎనర్జెటిక్ వీరారెడ్డి గారు. ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించి ప్లీజ్ టెల్ డీటెయిల్స్. మనకి ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేసరికి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది హోటల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా. ఓకే, బికాస్ గెస్ట్ లో వచ్చి స్టే చేస్తున్నాడు కంపల్సరీ బెస్ట్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయాలి గెస్ట్. ఓకే, మేబీ మనకి ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మనం ఎక్కువ 5-star హోటల్స్ లోనే పంపిస్తాం పిల్లల్ని. ఓకే, మనం మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్లు ఈ హోటల్స్ అన్ని మన టైప్ అయ్యాయి మన కాలేజెస్. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ ఒక బ్యాచ్ మనం ఆల్రెడీ పాస్ అవుట్ చేసాము. దే ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్. ఓకే, అండ్ దే ప్రొవైడ్ ఆల్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఆల్ అలవెన్స్. ఓకే, సెండ్ ఫర్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఓకే, ఓకే. ఆఫ్టర్ దట్ ఏదైతే హోటల్ లో ట్రైనింగ్ వెళ్తున్నారో అక్కడే మనకి జాబ్ ప్లేస్మెంట్. ఓకే, అంటే ఒకసారి మనకి మన ఇన్స్టిట్యూట్ లో స్టప్ ఇన్ అయిన తర్వాత, ఓకే, వాళ్ళు స్టప్ ఇన్ అయితే వాళ్ళు కనుక జాబ్ కి ఎప్పుడైతే స్టప్ ఇన్ అవుతారో వాళ్ళకి జాబ్ చేతిలో ఉన్నట్లే ఆపర్చునిటీ. ఓకే, అండ్ మనకి ప్రాక్టికల్ పరంగా వచ్చేసరికి మనకి వెల్ ఫినిష్డ్ ల్యాబ్స్ హైలీ ఉన్నవి ల్యాబ్స్ ఒకటి, ప్లస్ మనకి ఫ్యాకల్టీస్ కానీ యాజ్ వెల్ యాజ్ మనకి ఈవెన్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉందండి హోటల్ మేనేజ్మెంట్ లో. ఓకే, వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డిప్లొమా కోర్స్ ఉంది మెయిన్లీ ఫోకస్ ఆన్ కుకింగ్. ఓకే, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఓన్లీ డిపెండ్ ఆన్ షెఫ్స్, అంటే వాళ్ళ బేసిక్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ వర్క్ ఎట్లా చేయాలి ఏంటి మొత్తం ఉంటుంది. ఓకే, ఈవెన్ అది 1 ఇయర్ కోర్స్ ఉంది మనకి ఓన్లీ ఫోకస్ ఆన్ కిచెన్. ఓన్లీ కిచెన్? ఓన్లీ కిచెన్. దీంట్లో 1 ఇయర్ వచ్చేసరికి మనకి ఈవెన్ ఇండియన్ లైక్ ఎన్నైతే మనకి స్టేట్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్రీడమ్స్ నేర్పిస్తాము. ఓకే, దాంతోపాటు మనకి అదర్ కంట్రీస్ లైక్ కాంటినెంటల్ డిషెస్ లైక్. ఓకే ఈశ్వర్ గారు, మరి సార్ అలాగే అన్ని చెప్పేసారు కదా మనకి డీటెయిల్స్, యువర్స్ చూస్తున్నారు కదా మీకు ఎన్ని డౌట్స్, వెంటనే విజిట్ చేసి ఇక్కడ మన స్పైస్ కింగ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి మన సార్ మీట్ అయితే మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా సార్ అందించేస్తారు. అప్పుడు మీకు అసలు నేను మిస్ అయిన ఫీల్ మీరు కూడా మిస్ కారు. ఓకే, సో ఇప్పుడు మిస్ అయ్యాం చాలా, ఆ మిస్ అనేది ఎవరు అవరు 100%, ఎందుకంటే మనం చెప్పింది 100% వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. అండ్ నౌ సార్, ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ మన ఛానల్ చూస్తున్నారు, సో వాళ్ళందరికీ అంటే ఇప్పుడు ఎవరైతే కెరీర్ని బిల్డ్ చేసుకుందామని అనుకుంటారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? టీమ్ సైడ్ నుంచి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ వీఆర్ గివింగ్. అండ్ మీరు కంపల్సరీ వచ్చి మీరు విజిట్ చేసినట్లయితే కంపల్సరీ ప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ విత్ ఇన్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయే లోపే మేము ప్లేస్మెంట్ స్టూడెంట్స్ ఇస్తాము విత్ ఆపరేటర్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శాంతి, సైనింగ్ ఆఫ్ చేసే ముందు యాక్చువల్గా మనకి హోటల్ మేనేజ్మెంట్ అనేటప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే F&B సర్వీస్ అనో, ఫుడ్ ప్రొడక్షన్ అనో, హౌస్ కీపింగ్ అనో, డిపార్ట్మెంట్స్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకునే ముందు స్టే ట్యూన్ టు స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్.